కృష్ణుని యొక్క అంతర్ధానము. భగవంతుడేమి అంతర్ధానం అవ్వలేదు, మనం దాని నుంచి కూడా భక్తులు ఏ విధంగా భగవంతుడు లేకపోతే ఏ విధంగా ఫీల్ అవుతారు, ఆయన ఆయన యొక్క వాళ్ళ యొక్క విరహం ఎలా ఉంటుంది, వాళ్ళ ఆతృతత ఎలా ఉంటుంది అనేదంతా కూడా మనము దాంట్లో రావడం లేదా దామోదరి. ఓకే మాతాజీ, ఇవాళ ఒక్క రోజుకి నేను షేర్ చేయలేకపోతున్నాను, రేపటి నుంచి షేర్ చేస్తాను మాతాజీ. ఎవరి దగ్గర బుక్స్ ఉన్న వాళ్ళు చదవండి ఇవాళ శ్లోకాలు. నాకు వాట్సాప్ ఓపెన్ అవ్వలేదు ల్యాప్టాప్లో, మెయిల్ చేద్దామంటేనేమో అది చాలా ఫైల్ సైజ్ పెద్దగా ఉంది. ఓకే, సో అయితే మనం దాంట్లో కొన్ని పాయింట్లు నేర్చుకున్నాం. ఎవరికైనా ఏమైనా గుర్తున్నాయా మనకి యూస్ఫుల్గా ఉన్న పాయింట్స్, ఒక్కసారి రీకలెక్ట్ చేసుకొని మనం నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్దాం. ఎవరైనా చెప్తారా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. మనం ఏ పని చేసినా భగవంతుడి మీద ఆధారపడాలి, భగవంతుడే మనకు అన్ని చేస్తున్నాడు అనేది ఒకటి. ప్రకృతి మనమే చేస్తున్నాం అనుకోకుండా భగవంతుడి మీద మనం ఏం చేస్తే మనకు మంచి అయినా జడైనా కూడా భగవంతుడు మనకి ఇచ్చాడు అని. ఇంకెవరైనా చెప్తారేమో కదా. హరే కృష్ణ మాతాజీ. మనం ఎంత బాధలో ఉన్నా గానీ మనము ఈ విధంగా ప్రణామాలు చేయాలి, పెద్దవాళ్ళు ఒక అవన్నీ సరిగ్గా చేసుకోవాలి. బాధలు ఉన్నాయని బాధతో కూర్చోకూడదు, భక్తిని మనం కంటిన్యూ చేయాలి మెయిన్. అది మనం ఎంత బాధలో ఉన్నప్పటికీ కూడా అది భగవంతుడి కృపే అనుకొని మనం భక్తిలో ముందుకెళ్ళాలి. మీరు అన్నట్టు మన ఏవైతే సంస్కారాలు ఉంటాయో అవన్నీ కూడా మనము అవన్నీ మనం సాంప్రదాయాలు ఇవన్నింటినీ వదిలేయకూడదు అనేది నేర్చుకున్నాం. ఇంకా హరే కృష్ణ మాతాజీ దండోత్సవం చెప్పండి. ఎస్ ప్రభు. మనకు ఎన్ని బాధలు వచ్చినా కృష్ణ పరమాత్ముడు చేయబట్టే వచ్చింది, ఇంకెక్కువ వస్తుండే నా బాధ అయిన దయ లేకుంటే అనుకోవాలి మాతాజీ వచ్చింది దానికని. ఇంకా మనం ఏ పని చేసినా మధ్యలో కృష్ణుని పెట్టాలి. మనం ఏది చూసినా గానీ ఈ మాల కడితే కృష్ణుడు బాగుంటుండేనేమో, ఇది ఆఫర్ చేస్తే కృష్ణుడు బాగుంటుండేనేమో, గుడికి వెళ్తే కృష్ణుడు బాగుంటున్నాం అట్లా అనుకోవాలి మాతాజీ. మనకి ఎన్ని బాధలు వచ్చినా ఇంకా జర ఎక్కువ చేయాలి కానీ తక్కువ చేయొద్దు. మనం ఏమనుకుంటాం మాతాజీ, మేము ఊరెళ్తున్నాం కదా మేము ఎట్లా చేస్తాం అని కాదు. మనం ఊరెళ్ళినా గానీ అన్నం తినకుండా ఏదో టిఫినో పండ్లో పాలో తాగి మనం గడుపుకుంటాము. అట్లనే కృష్ణుని కూడా మనం ఏ టైంలో ఉన్నా అయ్యో నేను స్నానం చేయలేదు కదా, నాకు ఏళ్ళ ఆరోగ్యం మంచిగా లేదు కదా అనుకుంటా మనం బెడ్ మీద ఉన్నా సరే భగవంతుని మాత్రం తలుస్తుండాలి మాతాజీ. మన శ్వాస తీసుకున్నాడు ఎట్లా ఆగిపోతుందో భగవంతుని తలుసుడు కూడా తాగిపోతుంది మాతాజీ. మనం స్నానపడున్నా మన బాత్రూంలు ఉన్నా ఎక్కడున్నా తీసుకున్నట్టు ఎప్పుడు భగవంతుని స్మరిస్తున్నా ఉండాలి. లేచినా కూసున్నా దయా నీదైన స్వామి నువ్వు చేయబట్టి ఇంత ఉన్నది మాకు అనుకోవాలి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ విధంగా చెప్పండి, గోవుల్ని ప్రాంతం రక్షించాలి అనేసి చెప్పారు మాతాజీ. అండ్ మన గృహకర్మంగా మనం ఐదుగురిని రక్షించాలి అనేసి మనం లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పుకున్నాం కదా. అలాగే మనం ఎప్పుడైతే మన ఇంద్రియాలని మనం శుద్ధి చేసుకుంటామో అప్పుడే మన భగవంతుని మనం చూడగలుగుతాము అనేసి కూడా చెప్పుకున్నాం. సో ఈ విధంగా మనం ఏంటంటే చెప్పండి మాతాజీ, చదవమంటున్నారు భాగవతంలో ఫస్ట్ కాంటలు ఉన్నాయా మాతాజీ శ్లోకాలు? మాతాజీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇవాళ మనము 15 స్టార్ట్ చేయబోతున్నాం కదా, దాంట్లో ఈ మాతాజీ ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ దామోదరి మాతాజీ పెడుతుంది, ఇంకా బుక్ అవసరం లేదు. కాదు మాతాజీ ఫస్ట్ దాంట్లో ఉన్నాయా, బుక్ తీసుకుంటాను. అవును మాతాజీ ఫస్ట్ కాంటో లేదు. అవును మాతాజీ ఫస్ట్ కాంటో 15 అధ్యాయం. అవును సరే మాతాజీ. తల్లి ఇంకొంచెం పెంచు దామోదరి. దామోదరి నీకు పెట్టాను కదా అది షేర్ చేసి, ఇంకా పెంచచ్చు దామోదరి. నువ్వు ఫుల్ నువ్వు దేని నుంచి చేస్తున్నావు అది? అది ఎవరితో వాళ్ళు స్క్రీన్ కొంచెం ఇంక్రీజ్ చేస్తే బాగానే కనిపిస్తుంది. నేను ఫుల్ గా పెడతాను చూడండి మాతాజీ, అలా పెట్టేస్తే ఇంక మీరు పెద్ద చేసుకునే పని కూడా ఉండదు. ఇంకా ఫుల్ గా వస్తుంది. ఓకే ఎనీవే, సో ఇది మనము 14 చాప్టర్ లో వచ్చేసి యుధిష్ఠిర మహారాజు అర్జునుడు ఇంకా రాలేదు అని చెప్పేసి నారదుల వారు ఏదైతే చెప్పారో దాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఈలోగా అర్జునుడు వస్తాడు,
అర్జునుడు వచ్చినప్పుడు ఆ ముందేమంటే అపశకునాలు అన్ని చూస్తూ ఉంటారు. వాటన్నిటిని ఏమేమి అపశకునాలు చూసారు అవన్నీ కూడా భీముడితో చర్చిస్తూ ఉంటాడు. అయిపోయిన తర్వాత అర్జునుడు వస్తాడు. అర్జునుడు వచ్చినప్పుడు ఇంకా అర్జునుడిని డైరెక్ట్ గా భగవంతుడు అంతర్ధానం అయి వెళ్ళిపోయాడా అనేసి అడగకుండాను ఆయన మామూలుగా అక్కడ ఉన్న వాళ్ళందరి యొక్క మధుర ద్వారక వాళ్ళందరి యొక్క బంధువుల యొక్క యోగక్షేమాలన్నీ కనుక్కుంటారు. అప్పటికీ కూడా ఏమి ఆన్సర్ చెప్పకుండా చాలా దిగాలుగా ఉంటాడు. అలా కాదు అని చెప్పేసి వెంటనే మళ్ళీ ఓకే కృష్ణుడి యొక్క గొప్పతనము ఆయన యొక్క భక్తులకి ఏ విధంగా స్వర్గం లాంటివన్నీ కూడా స్వర్గంలో దొరికేవన్నీ కూడా తీసుకొచ్చి ఆనందింపజేస్తూ ఉంటాడు అనేది అవన్నీ కూడా చెప్తారనమాట. అదైనప్పటికీ కూడా ఏమి మాట్లాడు అప్పుడు ఇక సరే ఒకవేళ నువ్వేమన్నా దారిలో ఏమైనా తప్పులు చేసావా అనేసి ఒక 10 కారణాలు అడుగుతాడు. ఎలాగను ఒక్కడివే తిన్నావా, నిన్ను సరిగ్గా లేదా, నిన్ను ఎవరు సరిగ్గా చూసుకోలేదా, అపౌరుషమైన మాటలు ఎవరైనా అన్నారా, అవమానించారా, లేకపోతే నీకన్నా ఎవరైనా ఇంకా సమబుద్ధిగా ఉండేవాళ్ళు లేదా నీకన్నా తక్కువ పవర్ ఉన్న వాళ్ళతో ఏమన్నా నువ్వు ఓడిపోయావా అనేసి రకరకాలుగా 10 కారణాలు అడుగుతాడు అనమాట. దేనికి కూడా ఆయన ఆన్సర్ చెప్పడు. అప్పుడు లాస్ట్ లో 44 శ్లోకాలు ఓకే ఒక్కవేళ అనేసి నీ యొక్క ఆప్తమిత్రుడు ఎవరైతే కృష్ణుడు ఉన్నాడో ఆయన వెళ్ళిపోయాడా అనేసి అప్పుడు అడుగుతారనమాట. సో దానికి ఆన్సర్ సమాధానంగా ఇప్పుడు మనకి 15వ చాప్టర్ పేరు వచ్చేసి పాండవుల సమయోచిత ప్రస్థానము. అంటే వాళ్ళందరూ కూడా వానప్రస్థం టైప్లో అందరూ కూడా అడవులకి వెళ్ళి ఎవరికి వాళ్ళు అలా ప్రస్థానం అవుతూ ఉంటారు. సో అదనమాట ఈ లెసన్. అయితే ఫస్ట్ మన కంటిన్యూటీ ఏంటి అంటే అర్జునుడు ఏ విధంగా మీరు చూశారు అంటే మీరు 12వ చాప్టర్ నుంచి చూడండి ఒక్కొక్క అంటే 8, 9 నుంచి కూడా చూస్తూ ఉంటే ఒక్కొక్క క్యారెక్టర్ అంటే ముఖ్యంగా ఉంటుంది అనమాట ఆ చాప్టర్లో. మీరు కుంతి ప్రార్థనలు దానిలో చూస్తే కుంతీదేవిది ఎక్కువగా ఉంటుంది, తర్వాత భీష్మ పితామహుడు ఉంటుంది, మళ్ళీ 10, 11 వచ్చేసి మనకి కృష్ణుడి యొక్క ద్వారకకు ఆగమనం ఇక్కడి నుంచి వెళ్ళడం ఈ రెండు ఉంటాయి. ఆ తర్వాత 12 చూసామంటే పరీక్షిత్ మహారాజు యొక్క జన్మం ఆయనది చాలా మనకి అంటే ముఖ్యంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగా ఒక్కొక్క చాప్టర్లో వచ్చేసి ఒక్కొక్కళ్ళు ఉంటూ ఉంటారు అనమాట. 13వ చాప్టర్లో ఎవరిది ఎవరికైనా గుర్తుందా ఏ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా? విదురుడు మాతాజీ, ధృతరాష్ట్రుడు, విదురుడు ఇద్దరు. ఎందుకంటే వాళ్ళిద్దరిని పంపి ధృతరాష్ట్రుని పంపించడం కదా అందుకొని. ఇప్పుడు 14లో మనం చెప్పుకున్న దాంట్లో యుధిష్ఠిర మహారాజ్ది, యుధిష్ఠిర మహారాజ్ అన్ని క్వశ్చన్ ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు కదా అదనమాట. ఇప్పుడు 15వ దాంట్లో అర్జునుడిది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీంట్లో వచ్చేసి మొత్తం 51 శ్లోకాలు ఉన్నాయి ఈ చాప్టర్ లో వచ్చేసి మనకి ఈ అధ్యాయంలో. అయితే వీటిని మనము ఒక ఎన్ని పార్టీలు చేసుకోవచ్చు అంటే 5గా మనం చేసుకోవచ్చు. ఆ 5 శ్లోకాల్లో ఏంటంటే 1 నుంచి 17 వరకు ఒకటే గ్రూపుగా అర్జునుడి యొక్క బాధ ఇదంతా ఉంటుంది అనమాట. సో దాంట్లో కూడా మనం సబ్ డివిజన్స్ చేసుకున్నాము అంటే 1 నుంచి 17లో కూడా ఫస్ట్ 1 నుంచి 4 వరకు ఆయన యొక్క దేహంలో ఉన్న మార్పులు, ఎప్పుడైతే యుధిష్ఠిర మహారాజు ఎన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉన్నాడో ఇవి ప్లస్ భగవంతుడు లేడు అనే విషయం రెండు గుర్తొచ్చేసి ఆయనలో బాధ ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. ఆ బాధలో ఆయన రకరకాలైన ఏమంటారు మనకి నోరెండిపోవడము, మొహం కళావిహీనంగా అయిపోవడము, ఈ విధంగా రకరకాల లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అనమాట. శరీరంలో వచ్చే తేడాలు కనిపిస్తూ ఉంటాయి అనమాట, వాటి గురించి చెప్తారనమాట. 5, 6లో వచ్చేసి భగవంతుడు వెళ్ళిపోయిన వెంటనే తనలో శక్తి అంతా పోతుంది అనమాట. నాకు ఈ ప్రపంచం అంతా కూడా శూన్యంగా కనిపిస్తుంది అని చెప్పి చెప్తాడనమాట. తర్వాత 8 నుంచి 17 శ్లోకాల వరకు కూడా ఆయన భగవంతుడు ఏ విధంగా వచ్చి వీళ్ళని కాపాడాడు అనేసి అవన్నీ గుర్తు తెచ్చుకుంటాడనమాట. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక మనిషి మనకి దూరమై వెళ్ళిపోయారు అనుకోండి, అబ్బా ఈ ప్రోగ్రామ్ ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుంటే వీళ్ళుంటే ఎంత హెల్ప్ చేసేవాళ్ళు కదా, అది ఇది అని వాళ్ళ గురించి ఎక్కువ మనం మాట్లాడుకుంటూ ఉంటాము. అదేవిధంగా ఏ విధంగా నాకు హెల్ప్ చేశారు ఏ విధంగా అనేది అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట అర్జునుడు. ఆ తర్వాత వచ్చేసి 18 నుంచి 23 వరకు కూడా ఇంటిమేట్ రిలేషన్షిప్ అంటే ఇంకా క్లోజ్గా ఇందాక దాకా ఏంటి ఒక ఏ విధంగా
రక్షణ కల్పించాడు వీటన్నిటి గురించి గుర్తు తెచ్చుకుంటే, ఇప్పుడేంటంటే వాళ్ళు ఏ విధంగా ఎంత క్లోజ్ గా ఉండి తిని తాగారు వాటన్నిటిని, నేను ఎన్నో తప్పులు చేసినా కూడా నన్ను క్షమించాడు అని చెప్పేసి, తర్వాత యదు డైనెస్టీ అంతా, ఇంకోటి ఆయన వెళ్ళిపోయినంటనే శక్తి అంతా పోతుంది, చిన్న వేరు దారిలో దొంగలు వస్తారనమాట, వాళ్ళతో కూడా ఫైటింగ్ చేయలేకపోతాడు, ఎంతో పెద్ద పవర్ ఉన్న అతను చివరికి వాళ్ళతో కూడా ఫైటింగ్ చేయలేకపోతాడు అనమాట, యుద్ధం చేయలేక ఓడిపోతాడు అనమాట. సో ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. ఆ తర్వాత యదు ఒక యదు వాళ్ళంతా యదు డైనెస్టీ అంట మన యదు వంశం అంతా కూడా ఏ విధంగా నశించిపోయింది అనేది కూడా అదన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటాడు అనమాట. తర్వాత వచ్చేసి 24 నుంచి 31 వరకు ఏంటి అంటే, ఇంకా అర్జునుడు అప్పుడు దాకా బాధపడుతూ ఉన్నాడు, సడన్ గా ఆయనకి గుర్తొస్తుంది అనమాట భగవద్గీతలో ఏదైతే ఆయనకి మొత్తం అంతా గీతోపదేశం చేశారో అవన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. ఓ, నేను ఇప్పుడు బాధపడడం కాదు, ఎందుకంటే అప్పుడు కూడా అదే కదా, వాళ్ళ తమ్ముళ్ళు అందరూ గురువుని తాతని చంపాలి అనే కదా ఆయన బాధపడుతూ ఉంటే గీతోపదేశం చేసింది. సో అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటాడు, నాకు భగవంతుడు ఏం చెప్పాడు, నా కర్తవ్యాన్ని నేను వదలకూడదు అది ఇది అని చెప్పేసి, ఇంక ఇప్పుడు భగవంతుడు లేడు అంటే మేము కూడా ఉండాల్సిన పని లేదు అనేది వాళ్ళు అనుకుంటారు అనమాట. సో ఇంకా ఈ ప్రపంచంతో సంబంధం అనేది ఎక్కువ పెట్టుకోవాల్సిన పని లేదు, ఈ బంధవ్యాలు అన్ని కూడా వేస్ట్ అనేది అవన్నీ గుర్తు తెచ్చుకుంటాడు అనమాట భగవద్గీతలో. ఓకే, ఆ గీతోపదేశాన్ని గుర్తు తెచ్చుకొని ఆయన బాధ నుంచి, ఇప్పటిదాకా ఎంతో బాధగా ఉన్న అతను సడన్ గా రియలైజ్ అయిపోయి బాధ నుంచి బయటకు వస్తాడు అనమాట. తర్వాత 32 నుంచి 44 ఏంటంటే, ఇంకా కుంతీదేవి, యుధిష్ఠిర మహారాజు, ఇంకా ఇప్పటిదాకా ఏంటి అందరూ కలిసికట్టుగా పనిచేసేవాళ్ళు కదా, ఇప్పుడు ఈ కుంతీదేవి ఆమె వెళ్ళిపోతుంది, ఆమె తర్వాత వచ్చేసి యుధిష్ఠిర మహారాజు పరీక్షిత్ మహారాజుకి రాజ్యాన్ని అప్పచెప్పేసి, ఆయనకి రాజ్యాభిషక్తుని చేసేసి పట్టాభిషేకం అన్నీ చేసి రాజ్యాన్ని అప్పచెప్పేసి, ఆయన బట్టలన్నీ కూడా ఏదైతే రాజులు బట్టలు ఉన్నాయో అవన్నీ తీసి సన్యాసదారుని లాగా మొత్తం ఆ బట్టలన్నీ వేసేసుకొని వానప్రస్థానికి తమ్ముడు లేకుండా బయలుదేరి వెళ్ళిపోతాడు అనమాట. ఆ తర్వాత వచ్చేసి 45 నుంచి 51 శ్లోకాల వరకు ఎలా అయితే వీళ్ళు వెళ్ళిపోయారో, యుధిష్ఠిర మహారాజు కుంతీదేవి వెళ్ళిపోతారో అంటే కలిసి ఏమి వెళ్ళరు, కుంతిమారాయణ యాక్చువల్గా అక్కడే చనిపోతారు అని చెప్తారు కొంతమంది. సో యుధిష్ఠిర మహారాజు 45 నుంచి అది అవును 45 నుంచి 51 శ్లోకం వరకు అనమాట. అదేంటి అంటే, ఇంకా కుంతి యుధిష్ఠిర మహారాజు వెళ్ళిపోయిన తర్వాత అన్నదమ్ములు అందరూ కూడా వాళ్ళు ఆయన వెనకాలే, అందరు ద్రౌపది మిగతా పాండవులు 4 కూడా ఆయన వెనకాలే బయలుదేరిపోతారు అనమాట. ఆ వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అదే రూపంతో, ఎప్పుడైతే ఏ రూపంతో వాళ్ళు బయటకు వెళ్ళారో అదే రూపంతో భగవంతుడి దగ్గరికి చేరతారనమాట. ఆ తర్వాత వచ్చేసి మనకి ఇప్పటిదాకా మనకి విదురుడు గురించి మనము ఎక్కడెక్కడో ఆయన వెళ్తూ ఉన్నాడు అటు ఇటు ఉన్నాడు అనుకున్నాం కదా, ఇప్పుడు ఏంటంటే అతను ఇంకా ఆయన వచ్చిన పని అయిపోయింది, మొన్న ఎవరో కూడా అడిగారు విదురుడు ఇంకా వెళ్ళలేదా అనేసి. సో ఇందులో వస్తుంది అనమాట, విదురుడు ఆయన యొక్క ప్రస్థానానికి వెళ్ళిపోతాడు. ఎందుకు, ఎవరు విదురుడు యాక్చువల్ గా యమధర్మరాజు. సో ఎక్కడ ఉంటాడు యమధర్మరాజు? యమలోకం, పితృలోకం అన్నిటిలో ఉంటాడు ఆయన. ఎందుకంటే పితృలోకంలో అందరు ఉంటారు కాబట్టి పనిష్మెంట్లు ఇవ్వడానికి వెళ్తాడు కాబట్టి. సో ఆయన పితృలోకానికి యమలోకానికి అక్కడికి వెళ్ళిపోతాడు ఆయన. ఆయన అయిపోయి ఆ డ్యూటీ అయిపోయి ఆయన ప్లేస్కి ఆయన వెళ్ళిపోతాడు అనమాట. సో లాస్ట్ లో 51 శ్లోక వచ్చేసి మనకి ఫలస్తుతి, ఏదైతే ఈ చాప్టర్ అంతా చదివితే మనకి ఏంటి ఉపయోగం అనేది ఫలస్థుతి అనమాట. ఇది మనకి సారాంశంగా ఈ చాప్టర్ లో మనం వినబోతుంది తెలుసుకోబోతుంది. అయితే ప్రపాదులు వారు పర్పోట్లు పెద్ద పర్పోట్లు రాశారు వీటికి, ఎందుకంటే ఈ సన్నివేశం నుంచి మనం ఏం నేర్చుకోవాలి, మన జీవితంలో మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది. సో ఈసారి కొంచెం కాన్సన్ట్రేషన్ గా విని ఏం పాయింట్స్ ఉన్నాయి, ఎందుకంటే ప్రతిసారి ఒకళ్ళిద్దరే చెప్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరూ మాట్లాడట్లేదు. సో అందరూ మాట్లాడండి మాతాజీ, ట్రై చేయండి అందరూ వినండి. మాతాజీ చెప్పండి. 1 నుంచి 4 శరీర బాధలు అన్నారు, 5 నుంచి 7 వరకు? 5, 6 మాతాజీ. 5, 6 వచ్చేసి మొత్తం అంతా భగవంతుడు లేకపోతే ఆయన ప్రపంచం అంతా శూన్యంగా కనపడుతూ ఉంటుంది, శక్తి లేనట్టుగా శూన్యంగా అనిపిస్తూ ఉంటుంది, ఖాళీ ఖాళీగా. 7 నుంచి 17 వరకు ఏ విధంగా భగవంతుడు రక్షించాడు అనేసి
18 నుంచి 23 వరకు ఏ విధంగా వాళ్ళు ఇంకా ఇంటిమేట్ అంటే చాలా సన్నిహిత సంబంధంతో ఎలా ఉన్నారు అవన్నీ గుర్తు తెచ్చుకుంటాడనమాట. 24 నుంచి 31 వరకు వచ్చేసి భగవంతుడు ఏవైతే గీతోపదేశం చేశాడో దాని మీద దాన్ని గుర్తు తెచ్చుకొని ఆయన బాధ నుంచి బయటకు వచ్చేస్తాడు. తర్వాత యుధిష్ఠిర మహారాజు యొక్క ఆయన వానప్రస్థానికి అన్ని వదిలేసి రాజ్యాన్ని పరీక్షిత్ మహారాజుకి అప్పచెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. తర్వాత శ్లోకాల్లో వచ్చేసి ఆయన వెనకాల పాండవులు నలుగురు ద్రౌపది అందరూ వెళ్ళిపోతారు అన్నమాట. సో వాళ్ళు వెళ్ళిపోతూనే వాళ్ళు అదే రూపాలతోటి వాళ్ళుగా భగవంతు దగ్గరికి చేరుతారు. విదురుడు వచ్చేసి ఆయన ప్రస్థానానికి ఆయన వెళ్ళిపోతాడు. వాళ్ళ స్థుతి అవును మాతజీ. మన మామూలుగా ఈ శరీరంతో వెళ్ళలేం కదా, మనం ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేయాల్సిందే. మన ఆత్మ ఏదైతే ఉంటుందో ఆత్మకు ఒక శరీరం ఉంటుంది, దాంతో వెళ్తాం మనము సూక్ష్మ శరీరంతో. బట్ ఇక్కడ వీళ్ళు స్థూల శరీరంతో వెళ్ళగలుగుతారు అన్నమాట. షేర్ అవ్వట్లేదా దామోదరి? సో ఇవాళ ఒకటి ఒక 5 శ్లోకాలు చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. 5 కానీ 6 కానీ అవ్వడం లేదు. ఎందుకు వచ్చిందిగా ఇందాక నాకు మెయిల్ చేసావా? ఒక శ్లోకం వస్తుంది నాకు మెయిల్ బెటర్. మెయిల్ అడ్రస్ పెట్టా నేను నీకు వాట్సాప్ లో, దాంట్లో దీనిలోనే చాటింగ్ లో పెట్టాను చూడు. ఓకే. సూత ఉవాచ ఏవం కృష్ణ సఖ కృష్ణో భ్రాత్రారాజ్ఞా వికల్పితః నానా శంకాస్పదం రూపం కృష్ణ విశ్లేషకర్షితః. వేణుకి మాతజీ మీరు చదవండి, మీరు లాస్ట్ టైం చదవలేదు. బుక్ ఉందో లేదో మాతజీ? బుక్ ఉండాలి కదా. ఓకే ఓకే, బుక్ ఉన్నవాడు చదవండి. సూత ఉవాచ ఏవం కృష్ణ సఖ కృష్ణో రాత్ర రాజ్ఞా వికల్పితః నానా శంకాస్పదం రూపం కృష్ణ విశ్లేషకర్షితః. తీవ్రంగా చింతాక్రాంతుడైన కృష్ణ సఖుడైన అర్జునుడు తన ప్రియ మిత్రుడైన శ్రీకృష్ణుని తీవ్ర విరహ భావం చేతను, దానికి తోడుగా ధర్మరాజు యొక్క ఊహాత్మక విచారణ చేతను మిగిలిన చింతాక్రాంతుడయ్యను. మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి, ఆయన అన్ని క్వశ్చన్లు అడిగేసి లాస్ట్ క్వశ్చన్ యుధిష్ఠిర మహారాజు అడిగి ఆపారు కదా. సో ఆయన ఎన్ని రకాల క్వశ్చన్లు అడిగారు? అనేక రకాల క్వశ్చన్లు, ఒక రకం కాదు ఎన్నో రకాల క్వశ్చన్లు అడిగారు. సో దీంట్లో వచ్చేసి మనకి ఏవం కృష్ణ సఖ, కృష్ణ సఖ అంటే అర్జునుడు అనమాట. కృష్ణ అంటే మామూలు మళ్ళీ కృష్ణుడు. భ్రాత్ర రాజ్ఞ వికల్పిత, మరి భ్రాత్ర అంటే అన్న, అన్న అడిగిన రాజ్ఞ వికల్పిత. ఎన్నో క్వశ్చన్లు ఆయన ప్రశ్నలు ఈయన అడుగుతూ ఉన్నాడు అనమాట. వీటన్నిటి వలన ఏమైంది, నానా శంకాస్పదం, ఆయనకు అనుమానంతో ఎన్నో రకాల క్వశ్చన్లు అడిగారు. దాని ఇప్పుడు దాంతోపాటు కృష్ణ విశ్లేషకర్షిత అంటే భగవంతుడు తన దగ్గరగా లేడు, ఎప్పుడైతే ఇక భగవంతుడి యొక్క సావాసం అనేది ఇంకా దొరకదు అనేది ఆయనకు తెలిసి ఈ క్వశ్చన్ల వల్ల ఏమైందంటే ఇంకా బాధ ఎక్కువైపోతా ఉందన్నమాట. మామూలుగానే మనం ఇప్పుడు ఒక మనిషి లేడు అని తెలిస్తే మనం చాలా బాధగా ఉంటాము. వాళ్ళ గురించి మనల్ని పదే పదే ఎవరైనా క్వశ్చన్ వేస్తున్నారు అనుకోండి, ఇంకా ఏమవుతుంది, ఏడుపు ఎక్కువైపోతుంది మనకి. మనం ఎప్పుడైనా చూడండి, పాపం ఎవరికైనా ఎవరింట్లో అయినా పోయారనుకోండి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటాము, కూర్చున్న వెంటనే అబ్బా మీ అమ్మ ఇలా, అమ్మ అదమ్మా ఇదమ్మా అని చెప్తా ఉంటే ఇంక వీళ్ళకి ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ బాధలో ఉంటారు, ఇంకా వాళ్ళకి సంబంధించిన ఎక్కువ గుర్తు తెచ్చే కొద్దీ ఇంకా బాధ ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. సేమ్ అదే విధంగా ఇక్కడ ఏంటంటే, అసలు ఆ క్వశ్చన్లు అటన్నిటికీ దెబ్బకి ఏంటంటే భగవంతుడికి అర్జునుడికి బాధ మరీ ఎక్కువైపోయింది అనమాట. సో ఇంకా అది ఎంత అంటే మనము చెప్పలేదన్నమాట, మన ఊహకి అందకుండా ఉండే అంత
అంత విధంగా ఆయన బాధగా ఉన్నాడంట. ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాము, గోపికులు వీళ్ళందరూ రాజ్ ఇది దశరథ మహారాజు వీళ్ళందరూ కొంచెంసేపు వెళ్ళి మళ్ళీ వస్తాడని తెలిస్తేనే అంత బాధలో ఉంటే, ఇంకా అసలు ఎప్పటికీ రాడు అని తెలిస్తే ఇంక వీళ్ళ బాధ ఎంత ఉంటుంది. ఇంకా అది అనమాట ఇక్కడ అదే చెప్తున్నారు, కృష్ణ విశ్లేషకర్షిత, భగవంతుడి యొక్క విరహంతో ఆయన ఎంతో బాధగా ఉన్నాడు అని చెప్పేసి ఇంకా మరూస్ అంటాం కదా, ఎంతో విచారంగా బాధగా ఇంకా ఉన్నాడనమాట. సో రెండో శోకేన సుషద్వదన హృత్పరో హృత్సరోజో హత ప్రభ విభుతం విభుమేవానుస్మరన్ నశక్నోత్ ప్రతిభాషితుం. చదవాలా మాతాజీ? ఆ చదవండి మాతాజీ. కనుకోండి. శోకేన సుష్యద్వదన హృత్స రోజో హత ప్రభ విభుం తమేవానుస్మరన్ స్మరన్న స్మరన్ అశ్నోకత్ ప్రతిభాషితుం. శోక కారణమున అర్జునుని ముఖము హృదయ సరోజము రెండును వాడిపోయి దేహకాంతి క్షీణించెను. దేవదేవుడైన శ్రీకృష్ణునే స్మరించుతూ అతడు ఒక్క మాటైనను బదులుగా పలకలేకపోయెను. హరే కృష్ణ. అరే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఇందాకేమో ఇంకా బాధ ఎక్కువైపోతా ఉంది, చాలా ఊహ అంత బాధలో ఉన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది అంటే దాని వలన ఏమైందంటే ఒక చుండి ఒక పువ్వులు ఫ్రెష్ గా ఉంటే మనకి ఎంత బాగా అందంగా బాగున్నట్టు అనిపిస్తుంది, అదే వడిలిపోతే ఎలా ఉంటుంది, దాని యొక్క కాంతి అంతా కళావిహీనంగా అయిపోయినట్టు అలా ఉంటుంది కదా. అదే విధంగా ఇక్కడ ఆయన మొహమంతా కూడా కళ లేకుండా అంత ముడిచిపోయినట్టుగా అయిపోయింది అనమాట. అంటే అంత ఇంకా కళావిహీనంగా ఆయన బాధగా ఇదంతా కూడా ఉందన్నమాట. అందువలన దేహకాంతి క్షీణించిపోయింది అని చెప్పి చెప్తా ఉన్నారు అనమాట. ఎందుకు అంటే వాళ్ళు ఆ భగవంతుడితో ఉన్న విరహాన్ని తట్టుకోలేక మెయిను అలా ఉందన్నమాట. సో ఇంకోటి ఏంది మాట్లాడదాం, సత్నోత్రి ప్రభాషితం అని అంటున్నారు అనమాట. అంటే మాట్లాడదామని ఉంది కానీ మాట్లాడలేకపోతున్నారు. ఎందుకవుతుంది ఇదంతా కూడా చోకైపోయి మాట్లాడాలనిపిస్తున్నా కూడా మాట రాకుండా ముందు ఏడిపోయి బయటకు వస్తూ ఉందన్నమాట. సో అందువలన ఆయన అంత బాధలో ఉండి మాట్లాడాలని ఉన్నా మాట్లాడకపోతున్నాడు. ఎందుకు అంటే ఇదంతా కూడా ఎండిపోయినట్టుగా గద్గదంగా అయిపోయి అందుకొని మాట్లాడలేకపోతూ ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారన్నమాట. మూడు కశ్రేణ సంస్తభ్య శుచః పాణినాం రుజ్య నేత్రయోః పరోక్షేణ సమున్నద్ధ ప్రణయాత్ కౌంట్య కాతరః. కష్టాన్ని మళ్ళీ చదువుతాను శ్లోకం. తప్పు చదివానా మాతాజీ? అవును తల్లి. ఓకే సారీ, సైడ్కి పెట్టుకున్నాను. అదే శ్రేణ సంస్తభ్య శుచః పాణినాం రుజ్య నేత్రయోః పరోక్షేణ సమున్నద్ధ ప్రణయాత్ కౌంట్య కాతరః. పరోక్షేణ సమున్నద్ధ ప్రణయోత్కంఠ్య కాతరః. కరుణలయందు నిండిన దుఃఖాసురుడను అతడు తీవ్ర యత్నంతో నిరోధించాను. శ్రీకృష్ణుడు దృష్టికి దూరము కొడితే అతిఖీనుడైన అతడు ఆ దేవదేవుని ఎడ అధికాధిక అనురాగమును పొందాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఏమైంది, ఎప్పుడైతే అతను ఆ కళ్ళ నిండా నీళ్ళు వస్తా ఉన్నాయి వాటిని తుడుచుకుంటా ఉన్నాడు అనమాట చేతులతో, పాణినామృజ్య నేత్రయోహో కళ్ళతోటి తుడుచుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఇంకా ఆ బాధతోటి కళ్ళమ్మ నీళ్ళు బడబడబడబడి కారిపోతా ఉన్నాయి, మళ్ళీ అన్నల ముందు అది ఇదిగా ఉండకూడదు అనేసి తుడుచుకుంటూ ఉన్నాడు అనమాట. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మనకి దూరంగా ఉంటారో వాళ్ళని ఇంకా ఎక్కువగా తలుచుకుంటూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే మనకి అదే అవుతుంది చూడండి, ఎప్పుడైతే మనకి మన ఇంట్లో ఎవరైతే మనకి దగ్గరలో ఉంటారో దానికన్నా కూడా పిల్లలు దూరంగా వెళ్ళారనుకోండి, వాళ్ళని ఎక్కువగా తలుచుకుంటూ ఉంటాం మనము. అప్పుడు ఎప్పుడు తలుచుకుంటాము, మనలో
ప్రేమ ఎప్పుడైతే వాళ్ళ మీద ఉంటుందో, అదే ప్రేమ లేదనుకోండి, ఎవరైనా కొంతమంది మనకి ఇష్టం లేని వాళ్ళు మన ఇంటికి వచ్చారు అనుకోండి, వాళ్ళు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయినా మనకేం అనిపించదు. అలా కాకుండా బాగా మనకి నచ్చిన వాళ్ళు మన ఇంటికి వచ్చారు, బాగా ప్రేమ ఉంది వాళ్ళ మీద, వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు అంటే ఏమవుతుంది, ఇంకా వాళ్ళు ఎక్కువ ఎక్కువ అబ్బా ఇలా ఉంటే అలా ఉంటుంది అనేసి. మన పిల్లలనైనా చూడండి, ఏ విధంగా ఎన్నిసార్లు తలుచుకుంటాం మన పిల్లల్ని, ఇంట్లో ఉన్నదానికన్నా కూడా, లేకపోతే ఏదన్నా వస్తువు చూసామా అబ్బా ఇది వాడికి ఇష్టం అనిపిస్తుంది, ఏదన్నా ఉండామా అబ్బా ఇదైతే వాడు తింటాడు అని, ఏదన్నా వేద్దామా అంటే అమ్మ ఇదైతే ఆ పిల్ల తినేది కాదు ఉంటేను, లేకపోతే ఇదేమో ఇప్పుడైతే మనం లేదు కాబట్టి వేసుకుంటున్నాము అనేసి, మామూలుగా ఉన్నదానికన్నా కూడా మనకి దూరంగా ఉన్నప్పుడే మనము ఎక్కువగా తలుచుకుంటూ ఉంటాం అన్నమాట. ఇది ఏ లీలలో ఎక్కడ కృష్ణ ఎక్కువ చెప్తూ ఉంటాడు? మాతాజీ బాగా చెప్తారు ఇప్పుడు. మాతజీ ఎగ్జామ్ రాసాం కదా, అట్లా అంటావా? గోపికలు 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 కృష్ణుడు మధురాకు వెళ్ళిపోయినా కూడా ప్రతి క్షణం అదే తలుచుకుంటారు. వాళ్ళు బృందాన్ని లీవ్ చేసేది, ఎలా చేసేది, ఇట్లా కూర్చునేది, అట్లా కూర్చునేవాడు, అన్ని ఆయన తలుచుకుంటూ తలుచుకుంటారు. వాళ్ళ దినరాత్రి వాళ్ళ దినచర్య అది అనమాట. అరే కృష్ణ, ఇంకోటి మనందరికీ తెలుసు భగవద్గీత అంతా కూడా ఎవరు చెప్పింది యాక్చువల్ గా? ఇది ఎవరికి ఎవరు చెప్పారు భగవద్గీత అంతా? సరిగ్గా గుర్తించుకోండి, ఎవరు ఎవరికి చెప్పారు భగవద్గీత అంతా? కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు మాతాజీ. కానీ మనకి స్టార్టింగ్ సూర్యభగవానుడికి మాతాజీ, కృష్ణుడు మాతాజీ, సంజయుడు రుద్రాక్షుడు చెప్పారు మాతాజీ. ఇలాగే ఉంటుంది అనుకోండి, నేను కూడా రాటి నుంచిదే ఆలోచిస్తున్నా ఎలా ఎలా అడగచ్చు. మీరు అన్ని కాదన్నారు కదా, నాకు అదే గుర్తొచ్చింది మాతాజీ, అంటే ఎవరు కాదు సంజయుడే చెప్పాడని. అడిగితే సంజయుడి కథ చెప్తాడు, అందుకే లాస్ట్ ఫుడ్ ఎండింగ్ మళ్ళీ సంజయుడే శ్లోకాస్తో క్లోజ్ చేస్తారు కదా మనకు భగవద్గీతని. కానీ అది తప్పు అడుగుడే, కానీ కృష్ణుడే అది కరెక్ట్ మాతాజీ, బట్ ఈ స్టార్టింగ్ నేను చెప్తుంది ఎవరితో ఎవరు చెప్పారు ఇది భగవద్గీతని మొత్తం అక్కడ జరిగిన దాన్ని ప్రేమి తప్పు. ఓకే నిహ ఓకే మాతాజీ, సో సంజయుడు ఆ 40 కృష్ణ మాతాజీ మాతాజీ బుక్ ఉన్నది మాతాజీ, మీరు అవకాశం ఇస్తే శ్లోకం చదువుని చదువుతా. ఓకే మాతాజీ నెక్స్ట్ శ్లోకం మాతాజీ, ఇంకా అంతదానికి రాలే. సో ఎక్కడైతే 45 నిమిషాలలో చక్కగా ఆయన సంజయుడు వింటాడు, విని ఆయన ఏ రసంలో ఉంటాడు, ఎప్పుడు కూడా శాంతరసంలో ఉంటాడు సంజయుడు. అయినప్పటికీ కూడా ఆయన లాస్ట్ లో ఏం చెప్తాడు, సత్య సంస్కృత్య సంస్కృత్య, అది ఎన్ని సార్లు వింటూ ఉన్నా ఇంకా ఆనందము ఇంకా ఏవేవో తెలుస్తున్నట్టుగా ఉంది నాకు అనేసి మనకి లాస్ట్ శ్లోకాల్లో వస్తుంది భగవద్గీతలో. సో అలా 45 నిమిషాల నుండి శాంతి రసంలో ఉన్న ఆయనకే అంత ఇదిగా ఉండి, మామూలుగానే ఈ భగవద్గీతను ఎప్పుడెప్పుడు గుర్తు తెచ్చుకున్నా ఇంకా ఇంకా ఆనందం కలుగుతుంది అంటే, ఇక్కడ ఈయన సఖ్యరసంలో ఉన్నాడు, ఇంకా చక్కగా భగవంతుడితోటి ఎప్పుడు సన్నిహితంతో ఉన్నాడు. ఇలాంటి అతనికి భగవంతుడు లేకుండా ఉన్నప్పుడు ఆయన తలుచుకుంటూ ఉంటే ఇంకా ఎలా ఉంటుంది, ఇంకా విరహం అది ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా ఇక్కడ వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే, భగవంతుడిని తలుచుకునే కొద్దీ ఆయనకి ఇంకా అనురాగం పెరిగిపోతా ఉంది అన్నమాట భగవంతుడి మీద. అదే మనకు చెప్తుంది ఆ దూరమగుడి చేత అతనికి కిన్నుడే, అతడు ఏమవుతున్నాడు ఇంకా ఇంకా అధికంగా అనురాగాన్ని పెంచుకుంటూ ఉన్నాడు అన్నమాట. సో దానికి ఎగ్జాంపుల్ ఇది ఇందాక ఇది, మళ్ళీ నెక్స్ట్ అక్రూరుడిది కూడాను, గోపికలది కూడాను, అలా ఎంతో మంది ఉన్నారన్నమాట మనకి భగవంతుడి కొని తలుచుకుంటూ ఇంకా ఇంకా ప్రేమ పెంచుకునేది. ఎందుకంటే మాతాజీ చెప్పినట్టు ఇందాక గోపికలు ఏంటి, భగవంతుడు అదే చెప్తాడు, మీరు మనం బాగా తలుచుకుంటున్నారు, నేను లేకపోతే ఇంకా ఇంకా నా మీద ఇంకా ప్రేమ పెరుగుతుందని నేను మీకు దూరంగా వచ్చాను అని చెప్పి చెప్తాడు అన్నమాట. సో ఈ విధంగా భగవంతుడు ఉన్న దగ్గర కన్నా కూడాను ఇలాగే మళ్ళీ సేమ్ మనకి ఉద్దవ గీతలో చెప్తాడు భగవంతుడు, భాగవతంలో 11th క్యాంటోలో వస్తుంది మనకి. ఏమొస్తుంది అంటే, మనం ఇప్పుడు ఈ మన ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో, ఇంద్రియాల మీద మనం
అంత ఆసక్తి అవి పెట్టుకోకుండా ఉన్నామనుకోండి, అప్పుడు మనకి ఇవేమి పెద్ద ఇబ్బంది పెట్టవు. కానీ మనం ఏం చేస్తాము, వీటిని ఎలాగ తృప్తిపరచాలా అని దీని మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటాం కాబట్టి మనకి ఆటోమేటిక్గా వీటి మీదే ప్రేమ ఎక్కువైపోయి భగవంతుడికి కనపడ్డా అనమాట. అందుకని ఎలా అయితే మనం ప్రేమ ఇట్లాంటి వాటి మీద తగ్గించుకోవాలి, భగవంతుడి మీద పెంచుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, ఉల్టా చేస్తున్నాం అనమాట, దానికి వ్యతిరేకంగా చేస్తున్నాం అనమాట. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ప్రేమతోటి అంటే భగవంతుడు లాంటి భక్తులు లాంటి వాళ్ళ మీద ప్రేమ పెంచుకొని వాళ్ళని అధికంగా గుర్తు తెచ్చుకొని అనురాగం పెంచుకోవాలే తప్ప మన యొక్క భౌతిక ఇంద్రియాల మీద ఆసక్తి అనేది పెంచుకుంటే దాంతోనే అటాచ్మెంట్ అయిపోతాము, అలాగా ఉండకూడదు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. బృందావన ప్రజలు కూడా అంతే, వాళ్ళు భగవంతుడు ఉన్నప్పుడు కన్నా కూడా ఇంకా ఎక్కువ ఆయన లేనప్పుడే తలుచుకుంటూ ఉంటారన్నమాట. నాలుగో శ్లోకం. సఖ్యం మైత్రీం సహృదం చ సౌహృదం చ సరథ్యాదిషు సంస్మరన్ నృపమగ్రజమిత్యాహ బాష్పగద్గదయా గిరా. సరోజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సాఖ్యం మైత్రి హృదయం చ సారాధ్య రిషు సంస్మరాన్ నృపమగ్రజమిత్యాహ బాష్పగా దగ్ధ దయాగిర. తప్పులుగా క్షమించండి మాతాజీ. గద్గదయాగిర శ్రీకృష్ణు ఇది చదవాలా మాతాజీ? శ్రీకృష్ణుని మరియు అతని సఖ్యమును పరములను సన్నిహిత బాంధవ్యమును రథసారాధ్యము తలుచుకొనుచు అర్జునుడు దగ్గుత్కితతో భారముగా శ్వాసను విడుచుచు పలకను ఆరంభించను. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఇప్పుడు భగవంతుడు అర్జునుడు ఏంటంటే, ఇందాక మనము ఈ నాలుగు శ్లోకాల్లో ఆయన ఆల్రెడీ అశ్రువులు ఎక్కువ కారిపోతా ఉన్నాయి, దేహం ఏమో కళాకాంతిహీనంగా తయారైపోయింది, తర్వాత వచ్చేసి మాట్లాడదాము అంటే మాట్లాడలేకపోతా ఉన్నాడు, ఇంకా తర్వాత వచ్చేసి ఆ అశ్రువుల నిండా కూడా కళ్ళ నిండా కూడా నీళ్లు అశ్రువులు కారిపోతా ఉన్నాయి, చేతులతో తుడుచుకుంటూ ఉన్నాడు, భగవంతుడు ఇంకా ఇంకా గుర్తు తెచ్చుకుంటూ అధికమైన అనురాగంతో ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, భగవంతుడు ఏ విధంగా అతనికి ఎంత సఖ్యం అంటే స్నేహం అనుకోవచ్చు మనం, ఓకే, మైత్రి మళ్ళీ వరాలను ఇవ్వడం అంటే మనకి ఏ విధంగా ఆయన ఎన్ని వరాలు వాళ్ళకి ఇచ్చి అదే విధంగా కాపాడాడు అని, సహృదం అంటే ఇంకా ఇంటిమేట్ రిలేషన్ అనమాట, ఇంకా క్లోజ్ ఫ్రెండ్ కన్నా కూడా చుట్టాలుగా మనం తొందరగా అంటే ఒక ఏమంటారు బాంధవ్యం. ఇప్పుడు ఎలాగైతే వాళ్ళ చెల్లిని ఇస్తాడు కదా సుభద్రాని ఇచ్చేసి ఇంకా దగ్గరగా బావ బావమరుదల సంబంధం పెరుగుతుంది అనమాట. ఆ విధంగా ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి అన్నిటినీ గుర్తు తెచ్చుకుంటూ ఆయన. ఈ గద్గదయ అనే పదం ఎక్కడ విన్నాం మనం? ఎక్కడ గుర్తొస్తుంది? ఎవరైనా చెప్తారా మాత్రమే చెప్పండి. ఆయన గద్గద అనేది మనకి దాంట్లో కూడా వచ్చింది అంటే డబ్బు తిగతో అనేసి మనం చెప్తూ ఉంటాం అనమాట శిక్షాష్టకంగా కూడా. సో ఇక్కడ యాక్చువల్ గా ఏంటంటే, ప్రపాదులు వారైతే జస్ట్ మైత్రీ అంటే వరం ఇవ్వడం అనేసి, సఖ్యం అంటే స్నేహితుడని, సౌహృదం అంటే ఇంకా సన్నిహిత సాంబంధ్య బాంధవ్యం ఉందని అని చెప్పారనమాట. కానీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గారు రాసిన బుక్ లో అయితే ఆయన మైత్రీ అంటే సఖ్యం అంటే ఏం చెప్పారు అంటే, ఇద్దరు ఒక అంటే ఒక హెల్ప్ చేసుకోవడం కానీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటాం కదా వాళ్ళిద్దరికి, అది ఎక్కువ ఉండేది అనమాట వాళ్ళిద్దరికి, దాన్ని అవగాహన వాళ్ళిద్దరికి ఎలాగా అవగాహన ఉండేది. అదే కాకుండా వాళ్ళు ఏదో అన్ని అప్ అండ్ డౌన్ అనమాట, ఒకసారి సఖ్యరసంలో ఒకసారి వాత్సల్య రసంలో అలా రకరకాలుగా మారుతూ అప్ అండ్ డౌన్ మారిపోతూ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట లవ్ అనే దాన్ని. అదే ఇప్పుడు మైత్రిని దాంట్లో అయితే భక్తి ఆయన ఏం చెప్తున్నారంటే, సఖ్యంతో కానీ దాంట్లో మిక్సింగ్ ఏంటంటే దాస్యం కూడా కలుస్తుంది, అంటే ఒక స్నేహితుడిగా ఉంటూ కూడా ఎప్పుడు సేవ చేయడానికే ఇష్టపడుతూ ఉంటాడు అనమాట, అది మైత్రీయం అనమాట. అదే సౌహృదం అంటే ఏంటంటే,
సఖ్యంతోనే ఉంటూ వాత్సల్య రసాన్ని అంటే ఆ ప్రేమని ఒక పెద్దవాళ్ళలాగా వాళ్ళ తల్లిదండ్రులు ఎలా అయితే చూస్తారో ఆ విధంగా చూడడం అన్నమాట. దాన్ని సౌహృదం అనేసి అనమాట. సో ఈ విధంగా భగవంతుడు ఏ విధంగా వీళ్ళకి హెల్ప్ చేశాడు అనేది గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారనమాట. నెక్స్ట్ సారథి. సారథి అనేది మనకు అందరికీ తెలుసు, భగవంతుడు ఎప్పుడైతే కురుక్షేత్రంలో రథసారథిగా పనిచేస్తాడో, యాక్చువల్గా ఆ పని ఎవరు, ఎందుకంటే మనకి ఎన్నోసార్లు చెప్పుకున్నాము అది నార్మల్గా శూద్రుల కన్నా కూడా కింద ఉన్న వాళ్ళు చేయాల్సిన పని. అలాంటిది అర్జునుడి కోసం అనేసి ఆయన రథసారథి అయ్యి కూర్చుంటాడు అనమాట. సో ఈ ఎక్కడంటే యాక్చువల్గా ఈ రథసారథిగా ఉన్నప్పుడు ఒక స్టోరీ చెప్పుకుంటూ ఉంటాం అనమాట మనం. లాస్ట్ అంతా కూడా 18 రోజులది ఫైటింగ్ అయిపోతుంది, మొత్తం యుద్ధం అయిపోతుంది అనమాట. యుద్ధం అయిపోయిన తర్వాత ఆ కృష్ణుడు చెప్తాడు అనమాట అర్జునుడిని, నువ్వు రథం మీద దిగు అంటే, లేదు లేదు ముందు నువ్వు దిగు, నువ్వు దిగినాక నేను దిగుతాను అట్లా కాదు అంటాడు, కాదు నువ్వు దిగు అంటాడు అనమాట. అలా వాళ్ళిద్దరికి కొంచెంసేపు నువ్వు 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 అంటే ఇప్పుడు నువ్వంతా సాంప్రదాయాలు అన్ని పాటించాల్సిన పని లేదు, నువ్వు దిగుతావా లేదని గట్టిగా అంటాడు. అప్పుడు ఆయన దిగిపోతాడు అనమాట. దిగిపోయిన వెంటనే తర్వాత కృష్ణ ఇట్లా బయటకు వస్తాడు లేదా వెంటనే ఏమవుతుంది, ముక్కలు 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 అయిపోతుంది అనమాట రథం అంతా కూడా, పిసులు పిసులు కింద అయిపోతుంది. అప్పుడు అర్జునుడికి అర్థం కాదు ఏం జరిగింది అని అడుగుతాడు అనమాట. అడిగితే అప్పుడు చెప్తాడు అనమాట కృష్ణుడు, ఎంతో మంది ఎన్నో రకాల ఆయుధాలన్నీ కూడా వేసి నీ రథం మీద పెట్టారు, కానీ నేనున్నాను కాబట్టి నా వలన అది ఎప్పటిదాకా అలా ఉంది, ఎప్పుడైతే నేను దాని మీద దిగిపోయానో మొత్తం దాని శక్తి అంతా పోయింది, అంతా కూడా కూలిపోయింది అది అని చెప్పి చెప్తాడు అనమాట. ఆ విధంగా ఏ విధంగా ఆయన ఎంత ఇదిగా మనల్ని కాపాడాడు అనేది అందుకొని సారథి అనేసి అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు అనమాట. కృష్ణ మాతాజీ ఆయుధాలు ముందు నుంచే దానిపైన పెట్టి ఉన్నారా మాతాజీ, నాకు అర్థం కాదు. యుద్ధం చేసేటప్పుడు తగలవు కదా, కొన్ని రథాలు తగులుతాయి, కొన్ని డ్రైవర్ కి తగులుతాయి, కొన్ని ఏమో నడిపే ఆ గుర్రాలకు తగులుతూ ఉంటాయి కదా. ఎప్పుడో పడిపోవలసింది అనమాట, ఓన్లీ కృష్ణుడు ఆపుతున్నాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ప్రపాదులు వారు మాతాజీ. చెప్పండి మాతాజీ. అంటే 18 రోజుల యుద్ధంలో ప్రతిరోజు సాయంత్రం ఎంత అవుతుంది దిగుతాడు కదా మాతాజీ రథం మీద నుంచి కృష్ణుడు, అంటే ప్రతిరోజు కూడా తగులుతుంటాయి కదా బాణాలు, వాటికి ఏం కాదు లాస్ట్ డే దానికి అవుతుందా అంటే మొత్తం అన్ని మాతాజీ అవి ఎఫెక్ట్ ఒకదాని. ఇప్పుడు చూడండి మాతాజీ, మనము ఏదైనా కొబ్బరి కొట్టాలి అనుకోండి, ఒక దెబ్బకు పగలదు కదా, కొన్ని కొన్ని కొడతా ఉంటే కదా అది నెమ్మదిగా పగులుద్ది మనకి. అదే విధంగా రోజు కొన్ని రోజు కొన్ని వేస్తూ ఉంటే ఇంకా లాస్ట్ అది కొలాప్స్ ఎప్పుడోకప్పుడు అయిపోవాల్సింది అనమాట, అది కృష్ణుడు ఆపాడు అని అనమాట అక్కడ చెప్పండి. నాకు ఈ డౌట్ ఎప్పుడు ఉంటుంది మాతాజీ, 18 రోజు చివరి రోజు అలా అవుతుంది అంటే చివరి రోజు బాణాలు దాని పవర్ ఎక్కువ ఉందా లేకపోతే రోజు తగులుతున్న వాటి పవర్ తో రోజు ఏంటంటే మేబీ ఎక్కువ తగలకుండా కృష్ణ ఆపుండొచ్చు మాతాజీ. ఇంకా లాస్ట్ రోజుకి ఏమవుతుంది, ఆల్రెడీ భీష్ముడు అందరు కూడా మొదలు పెడతారు కదా వారు ఏదైనా సరే అని, కృష్ణుడు ఎవరు కర్ణుడు కాని అందరూ కూడా. అంటే యుద్ధ పరిసమాప్తి కాలేదు కాబట్టి అన్ని రోజులు ఆ రథాన్ని కూడా అట్లా కాపాడాడు, రథం కూడా మామూలు రథం కాదు కదా, అది కూడా వరప్రదమైంది, అందుకని దాంతో ఇంకా పని ఉంది కాబట్టి అన్ని రోజులు ఆయన దాన్ని కాపాడి లాస్ట్ ఇంకా దాని పని అయిపోయింది కాబట్టి ఫైనల్ చెప్పేసి అనమాట అది. హరే కృష్ణ. ఒక క్రైటీరియా కాదు అక్కడ, యుద్ధం అయిందా లేదనేది కూడా ఒక అది. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ మన ప్రపాదులు వారు కూడా అదే రాస్తున్నారు అనమాట, శుద్ధ భక్తులతో నేర్పు సర్వ విధములైన సంబంధములందును పూర్ణ పురుషుడు పూర్ణత్వమును కలిగి ఉండును. సఖ్యరస్ము ద్వారా శ్రీకృష్ణుడితో సంబంధంను కలిగి ఉండే శుద్ధ భక్తుల్లో అర్జునుడు. మనం ఎప్పుడు కూడా నవ్యద భక్తుల్లో కూడా మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా సఖ్యానికంటే ఎవరు ఎమ్మని మనం గుర్తు తెచ్చుకునేది అర్జునుడు టాప్ మోస్ట్ అనమాట. సో అలాగా వాళ్ళించి వాళ్ళిద్దరి మధ్యలో మొత్తం కూడా ఆ పూర్ణత్వం ఆ సఖ్యరసంది పూర్ణత్వంగా వాళ్ళు ప్రదర్శించేవాళ్ళు అనమాట. ఇక ఆ తర్వాత ఓన్లీ స్నేహమే కాకుండా తర్వాత ఏం చేస్తున్నారు, సుభద్రతో పెళ్లి చేయించి కళ్యాణం జరిపించేసి అర్జునుడు కృష్ణుడు కూడా కుటుంబ సభ్యత్వంతో కూడా కలిసిపోయారు అనమాట. సో అప్పుడు మన అందరికీ తెలుసు ఈ ఎలాగ సుభద్రని ఆయన ఏ వేషంలో వస్తాడు అర్జునుడు, సాధువేషంలో వచ్చిండు మాతాజీ. సాధువేషంలో వస్తారు, బలరాముడు కూడా ఆయనకి సేవ చేస్తాడు తెలియక పాపం ఎంత వేష ఇది సుభద్రని పంపిస్తూ ఉంటారు ఆమెకి. తర్వాత ఏదైతే ఒక ఒక రోజు ఏదో మంచి టైం చూసుకొని కృష్ణుడు చెప్తాడు నువ్వు ఇప్పుడు
సుభద్రని ఎత్తుకొని నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి, కిడ్నాప్ చేసి ఎత్తుకొని వెళ్ళిపో అని చెప్పేసి అలా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే బలరాముడికి చాలా కోపం వస్తుంది. రెండు విధాలుగా కోపం వస్తుంది. ఒకటి అతనికి సేవ చేశాను అనేసి, రెండోది అర్జునుడు నాచే సేవ చేయించుకున్నాడని, రెండోది వచ్చేసి ఆయన దుర్యోధనుడికి ఇద్దామనుకుంటాడు యాక్చువల్గా సుభద్రని. కానీ ఇలాగా ఈయన అర్జునుడు ఎత్తుకోవడం నచ్చదు అనమాట. అప్పుడు ఇంకా కోపం వచ్చేసి ఆ గదతోటి చంపేయాలి అని చెప్పి చూస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు వచ్చి చెప్తాడు అనమాట, లేదు నీకు అసలు ఒక విషయం తెలుసా, ఎప్పుడైతే ఈయనకి పారిపోయి తీసుకొని వెళ్ళిపోతున్నాడో ఎవరు రథాన్ని నడిపారు అని అడుగుతారు. ఎవరు రథాన్ని నడిపింది? కృష్ణుడు నడుపుతుంది. అప్పుడు చెప్తాడు అనమాట, రథాన్ని నడిపింది ఎవరు నీకు తెలుసా అంటే ఎవరు అని అడిగితే, సుభద్ర అనే రథం నడిపి తీసుకుపోతుంది అంటే తనకి ఇష్టం అయ్యే వెళ్ళింది కదా అని అంటే, అప్పుడు ఆగుతాడు అనమాట బలరాముడు. లేకపోతే అప్పటి వరకు కూడా ఆయనకి చంపాలన్న ఆవేశంగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఎన్నో విధాలుగా ఆయన సౌహృదం అంటే ఎంత ఎన్నో విధాలుగా ఆయన దగ్గర ఒక ఆత్మ బంధువుల్లాగా వాళ్ళని కాపాడుతూ ఉన్నాడు. అవన్నీ కూడా ఆయన తెచ్చుకుంటూ ఉన్నాడు అనమాట. సో రథసారథి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఇంకా తర్వాత కూడా వీళ్ళు రాజాభిషక్తులు అయిపోయి అవడానికి కూడా యుద్ధం అయ్యి వాళ్ళు రాజాభిషక్తులు అవడము, మనం కుంతి స్తుతి ఇవన్నీ కూడా చదువుకున్నాం. ఎన్ని విధాలుగా వాళ్ళకి ప్రతి దాంట్లో కూడా భగవంతుడు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు అనమాట. సో అవన్నీ ఒకదానికొకటి స్మరించుకుంటూ అతను ఇంకా దుఃఖంలో తీవ్రమైన దుఃఖంలోకి వెళ్ళిపోయాడు అనమాట. అప్పుడు ఇక ఏదో ఇంకా గద్గద స్వరంతో అనమాట ఇంకా పలకడం మొదలు పెట్టబోతున్నాడు అనమాట. సో ఏమి చెప్తాడు అనేది మనకి ఇక్కడ ఐదు నుంచి మొత్తం 17 శ్లోకం మొత్తం కూడా ఆయన చెప్పేవి 5 నుంచి 17 వరకు ఒక డివిజన్ కింద చెప్పుకోవచ్చు. 5, 6 వచ్చేసి ఊరికే అంటే శక్తి అంతా పోయి విశ్వం అంతా శూన్యంగా కనపడుతుంది అనేసి, 7 నుంచి 17 వరకు కూడా ఏ ఏ విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఏది మైత్రించ సౌఖ్యంచ సహృదంచ సారథ్యంచ ఇవన్నీ కూడా విపులంగా మళ్ళీ చెప్తాడు అనమాట అర్జునుడు. అర్జున ఉవాచ వంచితోహం మహారాజ హరిణా బంధురూపిణ ఏనమేవ హృతం తేజో దేవ విస్మాపనం మహత్. అర్జున ఉవాచ వంచితోహం మహారాజ హరిణాం బంధు రూపిణా మేన ఏ పహతం తేజో దేవవి స్మన పాప పనం హతత్. మాతజీ దేవ విస్మాపనం మహత్. దేవ విస్మాపనం మహత్. అర్జునుడు పలికెను, ఓ రాజా సన్నిహిత మిత్రుని వలె నా ఎడ వర్తించిన దేవదేవుడైన శ్రీకృష్ణుడు నన్ను ఒంటరిగా వదిలివేసినాడు. తత్కారణమున దేవతలకు సైతము విస్మయము కలిగించిన నా మహత్తేజము నా చెంత ఇప్పుడు లేదు. సో ఇక్కడ ఇప్పుడు అర్జునుడు ఇక ఆన్సర్ మొదలు సమాధానం చెప్పడం మొదలు పెట్టాడు అనమాట. సో ఏం చెప్పాడు ఇప్పుడు సన్నిహిత మిత్రుని వల్లే, ప్రభు బాగానే ఉంది ప్రభు షేర్ చేయండి. ఎవరు పెట్టింది? వెంకటరమణ ప్రభు. అదే ఇప్పుడు అర్జునుడు ఏమంటే ఇంకా వంచితోహం మహారాజా నాకు ఈ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, మనం వంచించారు అంటామంటే మనం మోసం చేసి వెళ్ళిపోయారు, కానీ ఇక్కడ అలా మోసం చేసి వెళ్ళడం అని కాదు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు భగవంతుడు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు అంట. హరిణ బంధు రూపిణ అంటే శ్రీకృష్ణ భగవానుడే సన్నిహిత మిత్రుడుగా ఉంటూ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్పారనమాట. అయితే ఆయన వదిలేసి వెళ్ళిపోయినట్టునే ఏమైపోయింది, అప్పటిదాకా ఎంత దేవతలు అందరూ కూడా మెచ్చుకునే అతని యొక్క శక్తి అంతా కూడా విహీనం అయిపోయింది అనమాట. అంటే మొత్తం శూన్యం అయిపోయింది, ఇంకా ఆయన దగ్గర శక్తి లేనట్టుగా అయిపోయాడు అనమాట. సో భగవంతుడు ఉంటే ఎలా ఉంటుంది, భగవంతుడు లేకపోతే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ అర్జునుడు మనకి చెప్తున్నారు. ప్రపాదుల వారు కూడా చాలా బాగా పర్పోట్ రాశారు మాతజీ. ఇది ఒక్కొక్క చదువుకుంటూ మనము ముందుకెళ్దాం. అయితే ఇందాక శ్లోకాల్లో మనము ఇంకోటి ఏంటంటే, మనకి ఎవరైతే ఏదైనా మనకి ఒక పిల్లలు కానీ
ఒక భక్తుడి యొక్క అసోసియేషన్ దొరకడం కానీ, లేదంటే మనకి జ్ఞానం ఉండడం కానీ, మనం చదువుకోగలగడం కానీ, ఏదైనా కూడా మనకి ఏది దొరుకుతున్నప్పటికీ కూడా అది మనము పూర్వజన్మలో ఏదో ఒక మంచి పనులు చేసి ఉంటామో దాని సుకృతి, అంటే మనం చేసే చిన్న ఎఫర్ట్సే కానీ దానికి భగవంతుడు ఏంటంటే రిటర్న్ లో మనకి అంతిస్తాడు అన్నమాట ఎప్పుడు కూడా. సో అదే ఇక్కడ మనము గుర్తు పెట్టుకోవాలి. యాక్చువల్గా లాస్ట్ లోకాల్లో వచ్చేసి అది రెసిప్రికేషన్, మనము భగవంతుడు, మనం ఎంత బాగా మనం భగవంతుని గుర్తించుకొని చేస్తామో దానికి ఇంకా ఎక్కువే చేస్తాడు కానీ ఎప్పుడు తక్కువ చేయడం అన్నమాట. కాకపోతే అది రెండు రకాలుగా ఉంటుంది. ఎలాగు అంటే ఒక మనకి మధ్యలో కూడా ఒక బాధలు లాంటివి వస్తూ ఉంటాయి. ఓకే, అలాంటి బాధలు వచ్చినప్పుడు ఏంటంటే బాధల్ని ఒక రకంగా తీసివేస్తాడు, ఇంకో రకంగా బాధల్ని ఎక్కువ ఇస్తాడు. ఎందుకు అంటే మనం ఇంకా భగవంతుడిని పదే పదే గుర్తు తెచ్చుకోవడానికి అనమాట. ఎలా అయితే గోపీస్ కానీ వీళ్ళందరూ కానీ ఇది చేసేదన్నమాట. అదే మనకి బాధల్ని తీసివేయడం అంటే మనం ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉందనుకోండి, మనకి దాన్ని అందించడం వేరే ఒకళ్ళ ద్వారా, అది వచ్చేసి ఒక రకమైన బాధ, దాన్ని తొలగించడం. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఉన్నదాన్ని కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఇప్పుడు చూడండి, మనకి పిల్లలతోటి బాగా అటాచ్మెంట్ ఉంటుంది కానీ ఒక్కొక్కసారి చాలా మందికి పిల్లల్ని అటాచ్మెంట్ తీసేయడానికి అది మంచిది కాదు, ఇంకా భక్తులను ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు మనం తీసుకెళ్తాం. దానికి ఎగ్జాంపుల్ ఎవరు నారద ముని వాళ్ళ అమ్మ ఉంటుంది, అందుకని ఆయనకి వాళ్ళ వెళ్ళి భక్తి చేసుకోవాలని ఉంటుంది కానీ అమ్మ కోసం అని ఆగిపోతాడు. సో అప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు, వాళ్ళ అమ్మని పాము కాటుతోటి తీసేస్తాడు అనమాట. అవి కూడా ఒక రకమైన హడిల్స్ అనమాట, వాళ్ళకి మధ్యలో వచ్చే ఇబ్బందుల ఆటంకాలు. వాటిని ఒక రకంగా తీసివేయడం అంటే హెల్ప్ చేసినట్టు వాటిని తొలగించేస్తాడు. కొన్ని ఏంటంటే కావాలని మనకు అర్థం లేకుండా ప్రేమ ఎక్కువగా ఉన్నా కూడా వాటిని మనల్ నుంచి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఇదంతా కూడా భగవంతుడు మనకు మనల్ని భక్తిలో ముందుకు వెళ్ళడానికి చేసి అయ్యే అని చెప్పి మనం ఎప్పుడూ అనుకోవాలన్నమాట. సో ఇది ఒక పాయింట్ మర్చిపోయింది చక్రం. ఐశ్వర్యము, శక్తి, సౌందర్యము, జ్ఞానము మరియు భౌతికముగా వాంఛింపదగిన దేనియందైనను, ప్రత్యేకించి మన సంపన్నులను మరియు శక్తివంతులు వారెవరైనను నా సంపూర్ణ శక్తిలో అత్యంత సూక్ష్మాక్షంపు ఫలముగా భావింపబడుదురు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు 10.41 యందు పలికి ఉన్నాడు. తత్కారణమున దేవదేవుడైన శ్రీకృష్ణుడు వరదానం మోసుకునేదే ఎవరినూ స్వతంత్రముగా ఎంత మాత్రము శక్తివంతులు కాజాలరు. మనకి ఏదైనా మనం చేస్తున్నాము అంటే మనకి శక్తి ఎవరిస్తున్నారు అంటే భగవంతుడు. భగవంతుడి శక్తి అనేది ఇవ్వకపోతే మనం ఆ పనిని చెయ్యలేము. మనకు మనం చేద్దాము స్వతంత్రంగా ఏదైనా అనుకుంటే మన వల్ల కాదు. ఇది ఒకటి ఫస్ట్ పాయింట్ అన్నమాట. సో మనకి మనం స్వతంత్రంగా ఏమీ చేయలేము, భగవంతుడి శక్తి ఇస్తేనే దాన్ని మనము ఆ పని చేయగలము అనేది మనం నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్, నిత్యముక్తులైన సహచరులతో అతడు భూలోకమునకు అవతరించినప్పుడు తన దివ్యశక్తి ప్రదర్శించుటే కాక అవతార ప్రయోజనం నెరవేర్చడానికి అవసరమైన శక్తిని తన నిత్య సహచరులైన భక్తులకి వసకబడుచుండును. మనకి భగవంతుడు మనకు తెలుసు వచ్చినప్పుడు చాలా రకాలుగా ఆయన శక్తులన్నీ చూపిస్తూ ఉంటాడు మనకి. ఏమంటారు, నమ్మశక్యం కాని శక్తులు ఎన్నో ఎన్నెన్నో పనులు, గోవర్ధన పర్వతం ఎత్తడం కానీ అలాంటివి ఎన్నో చేస్తాడు అనమాట. వాటితో పాటు ఏం చేస్తాడు, వాళ్ళతో ఉన్న భక్తులకు కూడా ఇస్తాడు అనమాట ఆ శక్తిని. సో దాని వలన ఏంటంటే మనం అద్భుతమైన కార్యాలు ఎన్నో చేస్తూ ఉంటాం. దానికి ఎగ్జాంపుల్ ఎవరు, శ్రీల ప్రభుపాద్. కరెక్ట్, శ్రీల ప్రభుపాద్ ఆయన ఆచి 69 ఏళ్ల వయసులో ఆయన అమెరికా వెళ్ళి అక్కడ ఏమి సదుపాయం లేదు, 40 రూపాయలతో వెళ్ళి కూడా ఎన్ని టెంపుల్స్ కట్టించి, 108 టెంపుల్స్ అవి ఎప్పుడుదో లెక్క, ఇప్పుడైతే ఇంకా ఎన్నో చాలా అయి ఉంటాయి. సో ఆ విధంగా ఎన్నో ఆయన అద్భుతాలు సృష్టించి ఎన్నో చేశారు. కాకపోతే మనం ఎప్పుడు ఏమనుకుంటాం, దీని నుంచి ఒక లెసన్ ఏంటి అంటే నేను చేశాను, నేను సాధించాను, నేను చెప్పాను అని అనుకుంటూ ఉంటాము. కానీ ఇదంతా కూడా నేమేమే కాదు, అదంతా కూడా భగవంతుడి యొక్క కృప, భగవంతుడి యొక్క శక్తి అని అనుకోవాలి అనేది ఫస్ట్ ప్లేస్ అనమాట. సో ఆ విధంగా ప్రపాదులు వారికి ఆయన శక్తినిచ్చి, ప్రపాదులు వారికి నేమిచ్చి అన్ని చేశారు. సేమ్ కృష్ణుడు అంతే, ఆయన ఒక కనుచూపుతో అందరినీ చంపేయగలడు. కానీ అర్జునుడి ఆయనకు రథసారథిగా ఉండి అర్జునుడిని కూర్చోబెట్టి అర్జునుడికి ఒక పేరు ప్రతిష్ట తేవాలి అని చెప్పి మొత్తం కూడా అర్జునుడితో చేయిస్తాడనమాట.
సో ఈ విధంగా ఎన్నో మనం చూస్తూ ఉంటాం, అన్ని కూడా భగవంతుడు ఆ శక్తిని అంతా కూడా వాళ్ళకి ఇస్తాడు. సో అందువల్లనే ఆయన 18 రోజులు అంత నిరారంగా ఫైటింగ్ చేసి వాళ్ళందరితోటి గెలవగలిగాడు అంటే అది భగవంతుడు ఇచ్చిన శక్తి అనమాట. అందుకే ఇక్కడ అర్జునుడు కూడా చెప్తున్నాడు కదా, దేవతలందరినీ కూడా, ఎందుకంటే దేవతలకు ఏదైనా అవసరమైతే అర్జునుడిని తీసుకెళ్లే వాళ్ళు అనమాట. అర్జునుడు వెళ్ళి అక్కడ ఫైట్ చేసి వాళ్ళని ఓడించేసి వాళ్ళకి వాళ్ళ రాజ్యాన్ని అప్పచెప్పేసి వెనక్కి వచ్చేవాడు. సో ఈ శక్తి అంతా ఎవరిచ్చారు? నాకు భగవంతుడు ఇచ్చాడు. అలా దేవతల్లో కూడా గొప్ప గొప్పగా చెప్పుకునే నన్ను ఇప్పుడు నేను శక్తిహీనుడి అయిపోయాను, నా శక్తే లేకుండా పోయింది అనేది చెప్తున్నాడు అనమాట. సో మనకి ఆ గర్వం అనేది రాకూడదు, కించిత్ కూడా మనలో రాకూడదు. ఎందుకంటే భగవంతుడి శక్తి ఇచ్చాడు కాబట్టే నేను చేయగలిగాను, లేకపోతే నా వల్ల అయ్యే పని కాదు ఇది అనేది మనం అనుకోవాలి. మనకి ఈ పూజలు వస్తాయి చూడండి, పూజలు వచ్చిన రోజు రాత్రంతా నిద్రపోకుండా కూడా మనం చేసేస్తాం శక్తి, కానీ మరుసటి రోజు మళ్ళీ వెంటనే మనం నీరసం అయిపోతాం. ఎందుకంటే అప్పుడు ఆ భగవంతుడు మనకి నా పని చేస్తున్నావు కదా అని మనకు శక్తి ఇస్తాడు. తర్వాత మనం ఖాళీగా అబ్బా అయ్యా అని కూర్చున్నాం అనుకుంటే రాదు. మనం ఏకాదశి రోజు కూడా చూడండి, మనం ఖాళీగా కూర్చొని ఉంటే ఆకలేస్తూ ఉంటుంది, నీరసం వస్తూ ఉంటుంది, అది ఉంటుంది. అదే ఆ రోజు మనకి ఏదైనా సేవ్ వచ్చేసి ఏదైనా పని చేస్తూ ఉన్నాం అనుకోండి, అసలు ఎక్కడా కూడా మనకి ఆకలి గుర్తురాదు, ఏమీ గుర్తురాదు, మనకి ఎంతో ఎనర్జెటిక్ గా ఉంటాం. ఎందుకు అంటే అది భగవంతుడు ఇచ్చేది, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ లెసన్ అనమాట. ఇంకో తర్వాత ఇంకో లెసన్ ఏం చెప్తూ ఉన్నారంటే, భగవంతుడు ప్రభుపాదుడు వారు మనకి ఏం చెప్తున్నారంటే, భగవంతుడు శక్తి ఇస్తాడు, ఏ పని అయితే చేయించేస్తాడు ఆ పని అయిపోయిన తర్వాత ఆ శక్తిని తీసేసుకుంటాడు తిరిగి మళ్ళీ. సో అలాగే అర్జునుడికి ఏంటంటే, ఇప్పటి వరకు నీకు ఆ శక్తి కావాలి అనేసి ఆయనకి అంతా ఇచ్చాడు, ఎప్పుడైతే భగవంతుడు వెళ్ళిపోతుంది ఇక నీకు కూడా అయిపోయింది, నువ్వు కూడా తిరిగి నా దగ్గరికి రావాల్సిన టైం వచ్చింది అనేసి ఆయన దగ్గర ఉన్న శక్తిని అంతా కూడా వెనక్కి తీసేసుకున్నాడు అనమాట. అదేంటి, నేను మొన్న చేయగలిగాను ఇదే పని, ఇవాళ చేయలేకపోతున్నాను అని మనం చాలా సార్లు అనుకుంటూ ఉంటాం. ఏమైందబ్బా మొన్న ఇదే, మొన్నే లడ్డు బాగా వచ్చింది, ఈరోజు లడ్డు రాలేదు, నాకు అలాగే సేమ్గా కుదరలేదు అనుకుంటాం. ఎందుకంటే అది భగవంతుడికి ఆ రోజు ఉంది కాబట్టి మనతో చేయిస్తాడు, ఈరోజు అది కుదరదు అనమాట. సో ఈ విధంగా భగవంతుడు శక్తి ఇస్తాడు, కావలసినప్పుడు అయినా తీసేసుకుంటాడు కూడా. అందుకని ఏంటంటే మనం అంతా కూడా అది భగవంతుడి దయ అనే అనుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రభుపాదులు వారు ఇంకా మనకి ఏం చెప్తూ ఉన్నారంటే, భగవంతుడికి మనకి ఉన్న తేడా ఏంటి అంటే, భగవంతుడికి అన్ని జన్మలు మనం అందరం ఆలోచిస్తాము, ఆయన ముందు ముందు ఏం జరిగింది అంటే భూత వర్తమాన భవిష్యత్తులో ఏం జరిగింది అన్ని కూడా గుర్తుంటాయి. మనకి ఇప్పుడు ప్రస్తుతం జరిగేది కాదు, నాకు నిన్న జరిగిందో నాకు గుర్తుండదు, నిన్న ఎగ్జామ్ రాసామో రాద్దాము అనుకుని కూర్చుంటే అరగంట ముందు చదివింది గుర్తు రావట్లేదు, అలా ఉంటుంది అనమాట మనకి. సో ఇందుకే మనకి భగవద్గీతలో కూడా 4వ చాప్టర్ లో మనకి ఆల్రెడీ అర్జునుడు అడుగుతాడు వివస్వానికి, వీళ్ళందరికీ చెప్పానని చెప్తున్నావు, నాకేమీ గుర్తు లేదు, నువ్వేంటివన్నీ చెప్తున్నావు, నువ్వు నాతో పాటే జన్మ తీసుకున్నావు కదా, నీకెక్కడ గుర్తున్నాయి అంటే నీకు నాకు తేడా ఏంటి అనేది అక్కడ భగవంతుడు చెప్తాడు అనమాట. సో అది ఆ శ్లోకాన్ని కోట్ చేస్తూ ఉన్నారనమాట. అదేవిధంగా భగవంతుడు ఆ శక్తి ఇచ్చి అంతర్ధానం వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ శక్తిని తనతో పాటు తీసుకొని పోతాడు అనేది కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. దేవతలు సైతము విస్మయమును కలిగించు అర్జుని మహాతేజపు అవసరమును తొలగిటయు మరియు ఆ శక్తి సామర్థ్యములు భగవద్ధామం చేరు నిమిత్తము కాకపోటయు అందులకు కారణము. ఎందుకంటే ఏదైనా మనకి భగవంతుడికి సంబంధించింది, భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి సంబంధించేలాగా ఏ పని చేస్తున్నా భగవంతుడు శక్తి ఇస్తాడు. అదే మన ఇంద్రియాలు తృప్తి చేసుకోవడానికి వాటికి అంటే ఆ శక్తి రాదు. ఎందుకంటే మనం చాలా ఎన్నిసార్లు మనం ఏది ఎగ్జాంపుల్, మనకి మనకని మనం వండుకుందాం అనుకోండి ఏది కుదరదు. ప్రసాదం అనేసి టేస్ట్ కూడా చూడకుండా మనం వండుతాం, ఆ రోజు ఎంత టేస్టీగా ఉంటుంది ఫుడ్, అది నిదర్శనం అనమాట. ఎందుకంటే మనం అందరం గృహిణులం కాబట్టి అనుకుని ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఎప్పుడు ఇదే జరుగుతుంది, టేస్ట్ కూడా చూడకుండా భగవంతుడి కోసం వండిన రోజు చాలా అద్భుతంగా కుదురుతుంది. అదే మనం ఇలా వేసుకొని నాకి చూసినా కూడా అది చివరికి అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది అనమాట, కుదరనే కుదరదు మనకి ఆ టేస్ట్. భగవానుచే శక్తి సామర్థ్యములు వసుకబడుట మరియు తిరిగి హరింపబడుట అనేది అర్జునుడి వంటి పరమభక్తుని విషయమునే లేదా స్వర్గలోక వాసులైన దేవతల విషయమునే సంభవమవుచుండా అట్టి మహాత్ములతో పోల్చుతో తృణపాయము వంటి సామాన్య జీవుల విషయము వేరుగానేమి పలకగలము. అంటే అర్జునుడికి దేవతలకే ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఇంక మన పరిస్థితి ఏంటి? మామూలుగా ఇంద్రుడి యొక్క శక్తి కూడా ఆయన వర్షం కురిపించడం అన్ని చేస్తాడు. సో ఆ శక్తిని అంతా కూడా భగవంతుడు తీసేస్తూ ఉంటాడు అనమాట. సో ఏ విధంగా అనమాట,
చివరికి సందేశం ప్రభాత్ గారు ఏం చెప్తుందంటే, భగవాన్ నుండి అరువు తెచ్చుకున్న శక్తి సామర్థ్యములచే ఎవ్వరూ అనవసరంగా గర్వించరాదు. పైగా జ్ఞానవంతుడైన మనుజుడు అటువంటి వరదానములకు భగవాన్ యొక్క కృతజ్ఞతను కలిగి ఉండి అట్టి శక్తిని అతని సేవలోనే వినియోగించవలను. సో ఈ రెండు లెసన్లు, భగవంతుడు ఇచ్చిన శక్తిని మనము భగవంతుని సేవలోనే ఉపయోగించాలి, గర్వించకూడదు ఎప్పుడు, ఈ రెండు విషయాలు అనమాట మనకి ప్రభాత్ గారు చెప్పదలుచుకుంది. అటువంటి శక్తి ఏ సమయమునందైనను భగవాన్కి తిరిగి ఉపసంహరింపబడును. కావున అట్టి శక్తి మరియు సంపదలను అతని సేవయందు నియక్తం చేయటే వాటికి పరమోత్తమ వినియోగమై ఉన్నది. సో మనకి ఇప్పుడు అది మనకి మనకు మంచి పిల్లల్ని ఇచ్చాడు భగవంతుడు, మంచి జ్ఞానం ఇచ్చాడు, లేకపోతే మంచి వంట చేసే శక్తి ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా భగవంతుడి సేవకే ఉపయోగించాలి తప్ప మన ఇంద్రియ తృప్తి కాదు. అలా అని మనం చాలా గర్వించకూడదు, అబ్బో నాకే అందం ఉంది, నాకే చదువు ఉంది, నాకే మంచి పిల్లలు ఉన్నారు నాకు అనేసి ఇవి మనం గర్వించకూడదు అన్నమాట. సో ఈ దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇది అన్నమాట. ఏమైనా డౌట్లు ఉన్నాయా మాతో సార్ కన్నా? ఇప్పుడు ఆపుతాను మాతజీ, మళ్ళీ స్టార్ట్ అయితే లేట్ అయిపోతుంది. అదే అందుకే మాతజీ నెక్స్ట్ మళ్ళీ ఎక్కువ డీప్ అయిపోతాను అనేసి. అసలు మరి కృష్ణా బుక్ చదివినాక మనం కూడా కట్టే అది ఒక క్విజ్ పెట్టి ఎట్లా ఉంటుందని ఆలోచిస్తుంది. బుక్ చదువుతున్నాం కదా. అవును మాతజీ పెట్టచ్చు. అంతైనాక చదివి ఎవరు రాస్తే వాళ్ళు అందరి దగ్గర బుక్ ఉన్నా లేకున్నా అట్లా పెడితే బాగుంటుంది కదా. ఈరోజు ఎవరు చదువుతున్నారు కృష్ణ బుక్? మాతాజీ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయేమో మన ముందే క్లోజ్ చేస్తాం. రికార్డింగ్ ఆపేదాము.